రాత్రి చాలా సేపు టీవీ ముందు కూర్చొని రెండున్నర దాకా ఎలాంటి అప్డేట్ వినాల్సి వస్తుందో అని చెప్పి భయపడుతూ, ఎక్కడో ఒక పాజిటివ్ బాగుంటారు ఆయన, లాస్ట్ టైం కూడా ఇలాగే అన్నారు అందరూ, ఖచ్చితంగా మళ్ళీ ఆయన రికవర్ అవుతారు, మళ్ళీ మన మధ్యలోకి వస్తారు, పాడతారు అని ఒక నమ్మకం. ఆ నమ్మకం వాళ్ళ మధ్యాహ్నం పట్ల మధ్యలైపోయింది. చిన్నప్పటి నుంచి ఒక గురువుగా దైవంగా భావించినటువంటి వ్యక్తి అయినా ఆయన పాట వింటూ పెరిగాను, ఆయన పాటనే పాడుకున్నాను, ఆయన పాటతో ఇండస్ట్రీకి వచ్చాను. సంగీత దర్శకుడు అయిన తర్వాత 10 ఏళ్ళ వరకు నేను మళ్ళీ ఆయనతో పనిచేసే అవకాశం నాకు కలగలేదు. ఇప్పుడు చివరిసారిగా నేను పలాస అనే సినిమా కోసం ఆయన వెళ్ళి గురుగారు నాకు పాట పాడాలి అని చెప్తే తప్పకుండా అని చెప్పి ఆయన పాట విని నా రోజు కట్నం పట్టుకొని మరి ఎంత బాగా చేశారని అని చెప్పి ఒక ముద్దు చేశారు అని చెప్పాలంటే నా అదృష్టం అని, కనీసం ఆయనతో చివరి పాట నేను పనిచేశానని ఒక అదృష్టం ఆ భగవంతు నాకు ఇచ్చాడు. కానీ ఉంటారు ఆయన ఇంకా నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆయన గొంతుతో ఉపయోగిస్తారని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం. సడన్గా ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఆయనకి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు లాంటి వ్యక్తే కరోనాను జయించి ఆయన బయటకు వచ్చారు. ఎస్పీబీ సార్ చాలా హెల్దీ పర్సన్, చాలా పాజిటివ్ పర్సన్, చాలా యాక్టివ్గా ఉంటారు. సో ఆయన్ని ఈ మాయదారి వైరస్ ఏం చేస్తుందని ఒక నమ్మకం. కానీ చివరికి అదే గెలిచింది, ఆ కరోనా గెలిచింది. సార్ వి రియల్లీ మిస్ యూ సార్, వి రియల్లీ మిస్ యూ. వీలైతే మళ్ళీ పుట్టండి సార్ ప్లీజ్.